టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమాగా చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కర్నూలు కడప నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎప్పుడో పోయినసారి ఇంతకుముందు చెప్పినాడు కాబట్టి ఓడిపోయే ధ్వనికి మనం ఏం చెప్పిన లాభం లేదు. అరుస్తూ ఉండేది ఆరిపోయే దీపం బొబ్బ బొబ్బ అంటుంటుంది, ఇది బొబ్బబ్బే బొబ్బ బొబ్బ అయిపోతుంది. ఇది లాస్ట్ బుడదొబ్బ దప్ప ఏముండదు. 100% గెలిచి మనం గెలుస్తున్నాం, మనం విజయం సాధిస్తున్నాము. ఎవరు కూడా చింతపడొద్దండి. మా ముఖ్యమంత్రి నవ్వుతూ బ్రహ్మాండంగా మీరు చేసిన కష్టం ఈ కర్నూలు జిల్లా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేసి ముఖ్యంగా మహిళలకు ఓటర్లు మా శైలకు అందరికీ ప్రత్యేక అందరికీ కూడా నమస్కారం చెప్పారు. మేము ఒక నమ్మకం వచ్చేసింది, ముఖ్యమంత్రి గారు ఎంత సంతోషంగా ఉన్నాడో మాకు కూడా ఇవాళ ఒక సంతోషం ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకా మా ముఖ్యమంత్రి ధైర్యం ఇచ్చారు, జగన్ ఓడిపోవడం 100% కరెక్ట్. ఇది ప్రజలు ఇచ్చే తీర్పు బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు.